ఏం లేదురా, పండగకి ఫ్యామిలీ మొత్తం ఊరెళ్ళాలి. బస్ టికెట్ చూస్తే బెంబేలు ఎత్తిస్తున్నాయి. అరే ఇంచక్క టాక్సీ జీకే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్యామిలీ మొత్తం క్యాబ్ లో వెళ్ళొచ్చుగా. టాక్సీ జీకే రేట్స్ కూడా రీజనబుల్, సేఫ్ జర్నీ, టైం కి రీచ్ అవ్వచ్చు కూడా. నైస్ ఐడియా రా. డౌన్లోడ్ టాక్సీ జీకే యాప్ నౌ. రంగారెడ్డి జిల్లా కడతల్ మండలం కలవకుర్తి తాలూకా యూత్ ఆధ్వర్యంలో కలవకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్ జన్మదిన వేడుకలను కలవకుర్తి నియోజకవర్గ 6 మండలాల ముఖద్వారమైన కడతల్ మండల కేంద్రంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, పిఏ నరేష్ యాదవ్, రాజేందర్ ఇద్దరు మాట్లాడుతూ 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రజల మనసు గెలిచిన గొప్ప వ్యక్తి, తన కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం చాలా అదృష్టమని, కరోనా కాలంలో కష్టాలలో ఉన్న ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని తక్షణమే నెరవేర్చే ఏకైక వ్యక్తి కలవకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అని, అందుకే ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించడం జరిగిందని తెలిపారు. విషాదకరమైన విషయాలు ఏంటంటే, మా అన్నకి ఈరోజు జరుపుకోవడము ఇష్టం లేక ఆయన ఇంట్లోనే ఉండడం జరిగింది. మాకు మా ఇష్టపూర్వకంగా ఆయనని ఇంట్లో ఉన్నా సరే మేము ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవాలని మా యువకులు అందరూ కలకుర్తి కాన్సెస్లోని దాదాపు ఒక 200 మంది యువకులు ఆధ్వర్యంలో ఇక్కడ పట్టణ సంబరాలు చేయడం జరిగింది. కేక్ కటింగ్ అనంతరము మేము ఇక్కడ 108 మొక్కలు పెట్టినాము. పాలబూతు మరియు హై స్కూల్ అన్ని గవర్నమెంట్ ప్లేస్లలో 108 మొక్కలు మన పిఏ నరేష్ మరియు రాజు కర్తాలోని యువకులు అందరూ సందర్భంలో అందరు కలిసి ఈరోజు చేయడం జరిగింది. జయపాలన్నకు మేము చిరకాలం రుణపడి ఉంటాం. ఎందుకు సందర్భంగా కేసీఆర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. అందులో 104 మంది నమోదు చేయించుకున్నారు. ప్రజలు బెహందంలోకి గురయ్యి చేయించుకోవడానికి ఇంకా ముందు అవుతుంటే రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్సలు చేయించుకుంటున్నారు, కానీ మన శాసనసభ్యుడు ఒక ప్రభుత్వ హాస్పిటల్లో చేయించుకున్నాడు. ఇది ఒక మన శాసనసభ్యుని గర్వకారణము. యువతల నుంచి యువత ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు చేసుకున్నాము. మాకు తెలిసిన శ్రీకృష్ణుడు కర్ణాధుడు, దుర్యోధన దుశ్శాసనుడు, మాకు తెలిసిన రావణసుడు, మాకు తెలియని తెరయనక ఇష్టంగా పడ్డ కష్టమే వారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. కాబట్టి యువత, ఇప్పుడు వచ్చిన యువత ఏదో డబ్బు కోసమో ఇంకేదో పరలోకాలకి ఆశపడి రాలేదు. కేవలం నీతి నిజాయితీగా చేసిన ఎమ్మెల్యే గారి రాజకీయాన్ని అనుసంధానాలు నడుస్తూ యువత ముందు నడవాలని వచ్చిన వాళ్ళే. కాబట్టి జన్మదిన వేడుకలు కడతల్ మండలంలో జరుపుకోవడం జరిగింది.